హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సామ్సంగ్ ఏ సిరీస్లో 4 ఆనుమత్యాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 4 ఆనుమత్యాలు కూడా ఒక 2 వీక్స్ స్పాన్లో లాంచ్ అయినాయి అన్నమాట. సామ్సంగ్ గెలాక్సీ A13, A23, A53, A73 ఈ 4 మొబైల్స్ గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్. ఒక స్పెసిఫిక్ ఫీచర్ని హైలైట్ చేసి ఎక్కువ ప్రైస్ పెట్టేసి ఆఫ్లైన్లో మసబూస్ మార్కెట్కి చేసి అమ్మేసే ఫోన్స్ అనమాట. సో వీటి గురించి అయితే చాలామంది మన వాళ్ళు అయితే వీడియో చేయమని చాలామంది అయితే అడుగుతున్నారు. సో అందుకనే లేట్ అయినా కానీ 4 మీద కలిపి ఒక వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇవి నాట్ దట్ వర్తి, అంత వాల్యూ ఫోన్ అనే కాదు. మీరు పెడుతున్న డబ్బులకి కంప్లీట్ న్యాయం చేసే ఫోన్స్ అయితే కాదు. సో అది నేను చెప్పాలి, ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కాబట్టి లేట్ అయినా కానీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 బడ్జెట్ ఆప్షన్స్ సామ్సంగ్ గెలాక్సీ A13 అండ్ A23 గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఫోన్స్లో ఉండే మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే నాక్ సెక్యూరిటీ. ఇది మీకు సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ తోటి వస్తుంది. సో సామ్సంగ్ ప్రైవేట్ స్పేస్ అని చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి సెక్యూరిటీ పరంగా. నాక్ సెక్యూరిటీ అయితే మీకు హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ అనమాట. సో ఈ యొక్క ఆప్షన్ని చూపించేసి అమ్మేస్తూ ఉంటారు. సో చాలామంది ఇప్పుడు ఆడియన్స్ అలా తయారయ్యారంటే రెడ్మీ, రియల్మీ ఇవన్నీ చైనా ఫోన్లు మన డేటాను స్టీల్ చేసేస్తాయి, అదే సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ ఉంటే మన డేటాను ఎవరు స్టీల్ చేయలేరు అనే ఒక అపోహలు అయితే ఉంటారు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సామ్సంగ్ ఇప్పుడు కొరియా వాడి కంపెనీ. సో కొరియన్ మేకర్ అనమాట సామ్సంగ్. సో ఎవరికైనా కానీ ఏ లెవెల్ సెక్యూరిటీ ఉన్నా కానీ వాడు మ్యానుఫ్యాక్చర్ చేసిన ఫోన్ని వాడు ఎలా అయినా యాక్సెస్ చేయొచ్చు. వాడు యాక్సెస్ చేయాలి, మీ డేటాను స్టీల్ చేయాలనుకుంటే ఈవెన్ రెడ్మీ రియల్మీయే కాదు సామ్సంగ్ కూడా స్టీల్ చేయొచ్చు. బట్ సామ్సంగ్ అలా చేయదనుకోండి, అది వేరే విషయం. బట్ ఏ లెవెల్ సెక్యూరిటీ ఉన్నా కానీ, సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ ఉన్నా, థింక్ షీల్డ్, మోటో థింక్ షీల్డ్ సెక్యూరిటీ ఉన్నా కానీ, ఆ బ్రాండ్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒకవేళ ఫోన్లో ఉన్న డేటాను స్టీల్ చేయాలనుకుంటే వితౌట్ యువర్ పర్మిషన్ ఖచ్చితంగా ఒక ఓటీఏ అప్డేట్ రిలీజ్ చేసినా కానీ, ఆ ఓటీఏ అప్డేట్ లేదా ఒక స్పైకింగ్ యాప్ని పెట్టేసైనా కానీ మీ డేటాను అయితే వాళ్ళు స్టీల్ చేయొచ్చు. సో సెక్యూరిటీ అనేది నా దృష్టిలో ఒక ఇమాజినరీ ఫ్యాక్టర్. ఆ ఇమాజినరీ ఫ్యాక్టర్ కోసం నాక్ సెక్యూరిటీ ఉంది, నాక్ సెక్యూరిటీ కోసమే నేను ఎక్కువ డబ్బులు పెట్టేస్తాను, నాన్ వాల్యూ ఫోన్ అని ఫోన్ కొంటానంటే మాత్రం అది ఇక మీ ఇష్టం, నేనైతే ఏం చేయలేను, అది మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. అండ్ ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సామ్సంగ్ గెలాక్సీ A13 డీటెయిల్స్ చూసామంటే ఇది ప్రైస్ వచ్చేసరికి 4GB ర్యామ్ వేరియంట్ది, 14999 అయితే పెట్టారు, 15,000 రూపాయలు అయితే పెట్టారు. ఈ 15,000 రూపాయలకు కానీ ఒకసారి ఫోన్ స్పెక్స్ చూసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్లీ ప్రాసెసర్, దీనిలో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి ఎగ్జినోస్ 850 ప్రాసెసర్, ఏదైతే మనకి 10,000 రూపాయల లోపల 8,500 రూపాయలకి 9,500 రూపాయలకి సామ్సంగ్ గెలాక్సీ M12 F12 చూస్తాము ఆ ప్రాసెసర్ అయితే దీనిలో వాడారు. సో 10,000 రూపాయల లోపు రావాల్సిన ప్రాసెసర్కి 15,000 రూపాయలు ప్రైస్ పెట్టేశారు. ఇది ఏమన్నా మంచి ప్రాసెసర్, ఆ పర్ఫార్మెన్స్ వైజ్ ఏదన్నా బాగుండేది అంటే మాత్రం ఈక్వల్ టు మీడియాటెక్ హీలో G25, G25కి G35కి మధ్యలో ఉండిద్ది. సో అంత గ్రేట్ లెవెల్ పర్ఫార్మెన్స్ కూడా ఏమి ఉండదు. మీరు డైలీ డే టు డే యూస్ చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు స్లో ఉంటుంది ప్రాసెసర్. అండ్ ఇక గేమింగ్ అంటారా అది దేవుడికే వదిలేయండి. అండ్ ఇక డిస్ప్లే వచ్చరికి 6.6 ఇంచ్ TFT LCD డిస్ప్లే ఉంటుంది, IPS LCD డిస్ప్లే కూడా కాదు, TFT LCD డిస్ప్లే. అండ్ ఇది మీకు ఫుల్ HD డిస్ప్లే, ఇది కొద్దిగా నైవ్ అని చెప్పొచ్చు, HD+ డిస్ప్లే ఇవ్వలేదు, ఫుల్ HD ఇచ్చారు. అండ్ ఇంకా కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది, సెకండరీ కెమెరా వచ్చరికి 5MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉంటుంది, థర్డ్ కెమెరా వచ్చరికి 2MP మాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి ఓన్లీ ఇక్కడ మీకు 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అక్కడ వచ్చే ఏ 4G ఫోన్లో చూసుకున్నా కానీ మినిమం మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారంటే మాత్రం 8MP ఇస్తారు. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే మాత్రం మినిమం 16MP అనమాట. సో మెగాపిక్సెల్ ఏముందిరా బాబు, మెగాపిక్సెల్ మీద కెమెరా క్వాలిటీ డిపెండ్ అయ్యి ఉండదని నువ్వే అంటావు కదా అంటే, వైడ్ యాంగిల్ కెమెరా విషయంలో ఖచ్చితంగా మెగాపిక్సెల్ మ్యాటర్స్ ఇక్కడ. ఎందుకంటే వైడ్ యాంగిల్ కెమెరాలో ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా హైయర్ రెజల్యూషన్ కెమెరా, మెగాపిక్సెల్ ఎక్కువ ఉండాలి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా, ఇవేమి ఫ్లాగ్షిప్ సెన్సార్లు కావు భయ్యా, 8MP సెన్సార్లు, ఇవి జస్ట్ ఎంట్రీ లెవెల్ సెన్సార్స్ కాబట్టి మెగాపిక్సెల్ ఖచ్చితంగా మ్యాటర్ ఇక్కడ. అండ్ ఇక బ్యాటరీ వచ్చరికి 5000mAh బ్యాటరీ తోటి వస్తుంది, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది, బాక్స్ లో 15W ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది, బట్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. అండ్ ఇది మీకు 5G ఫోన్ కూడా కాదు, ఓన్లీ ఇది మీకు 4G ఫోన్ మాత్రమే. ఆ ప్రైస్ లో 15,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో మనకి కాంప్రమైజ్ అయితే చాలా కనిపిస్తున్నాయి. ఫస్ట్ కాంప్రమైజ్ మనకి ప్రాసెసర్లోనే కనిపిస్తుంది, సెకండ్ కాంప్రమైజ్ TFT LCD డిస్ప్లే, థర్డ్ కాంప్రమైజ్ ఫ్రంట్ కెమెరా. సో 15,000 రూపాయలు నన్ను అడిగితే దీనికి వేస్ట్ ఆఫ్ మనీ, దీనికి పర్ఫెక్ట్ ప్రైస్ వచ్చరికి 12,000-13,000 రూపాయలు, అది కూడా సామ్సంగ్ బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి 12-13 అన్న, సామ్సంగ్ బ్రాండ్ కాకపోతే 11,000-10,000 రూపాయలు అని చెప్పేవాడిని. సో 15,000 రూపాయలకి ఈ ఫోన్ తీసుకునే కంటే పోకో M4 Pro 4G, అది ఇంకా మీకు ఆమోలెడ్ డిస్ప్లే తోడు వస్తుంది, ఫార్ బెటర్ ప్రాసెసర్, G96 ప్రాసెసర్ తోడు వస్తుంది, 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అది ఇంకా. సో పోకో M4 Pro 5G దీనికంటే మీకు బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ ఇక A23 సంగతికి వస్తే మాత్రం A23
త్రీ మీకు 19,500 రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్ కి దీంట్లో కూడా మనకి టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే దీని యాడ్ ఆన్ ఏంటంటే ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ లో మిగతా అన్ని ఫోన్లు కూడా మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ప్లస్ ఆమోలెడ్ డిస్ప్లే తోడు వస్తాయి. దీనిలో ఓన్లీ మనకి టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. ఆ 90Hz రిఫ్రెష్ రేట్ ని చూసి మురిసిపోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే కాంపిటీషన్ లో మనకి 120Hz లో వస్తున్నాయి. అండ్ ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ మనం రెడ్మీ 10లో 11,000 రూపాయలకి చూడొచ్చు. సో 11,000 రూపాయలు మహా అయితే 13,000 రూపాయలు లోపల రావాల్సిన ప్రాసెసర్ కి వీళ్ళు 20,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అండ్ ఇది కూడా మీకు బేసిక్ ప్రాసెసరే, మరీ హెవీ గేమింగ్ కి అయితే ఇది మీకు పనికిరాదు. సో డే టు డే యూస్ చేస్తున్నప్పుడు అయితే ప్రాసెసర్ బాగానే ఉంటుంది, కానీ మరి అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. అండ్ ఇక కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50MP కెమెరా ఉంటుంది. దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇది బాగా హైలైట్ చేసే పాయింట్ అనమాట. ఈ ఫోన్ అమ్మేటప్పుడు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే బాగా హైలైట్ చేస్తారు. ప్రైమరీ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, ప్రైమరీ కెమెరా బాగుంటుందని అనుకుందాం. మరి ఇంకా సెకండరీ కెమెరా సంగతి ఏంది, 20,000 రూపాయలు మీరు ప్రైస్ పెడతారు, జస్ట్ మీకు వస్తుంది 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. నేను లేదు నాకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 5MP ఉన్నా ఓకే అనుకుంటారా, మరి ఫ్రంట్ కెమెరా సంగతి ఏంది, 20,000 రూపాయలు మీరు ఒక ఫోన్ కి పెడుతున్నప్పుడు 8MP ఫ్రంట్ కెమెరా నేను మీకు వస్తుంది. సో ఇక్కడ మీకు కంప్లీట్ కాంప్రమైజ్ అండ్ ఈ ఫోన్ ఎంత వర్త్లెస్ అనేది అర్థమైపోతుంది. అండ్ ఇక బ్యాటరీ వచ్చేసరికి 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ బాక్స్ లో మీకు 15W ఛార్జర్ అని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, 25W ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఒకవేళ మీకు 25W ఛార్జర్ కావాలి నేను సపరేట్ గా కొనుక్కుంటానంటే మాత్రం దాని ప్రైస్ మీకు 1300 రూపాయలు ఉంటుంది సపరేట్ గా. సో 20,000 రూపీస్ లో మనకి దీనిలో కాంప్రమైజ్ ఏమైనా అనిపిస్తుంది అంటే డిస్ప్లే, టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే అండ్ ప్రాసెసర్ ఆబ్వియస్లీ ఒక కాంప్రమైజ్. అండ్ ఇది మీకు 4G ఫోన్ అది కూడా ఒక కాంప్రమైజ్. 15,000 రూపీస్ 16,000 రూపీస్ దాటిపోతే అక్కడ అన్ని కూడా మనకి 5G ఫోన్లే వస్తాయి, మంచి 5G ఫోన్లు వస్తాయి. ఇది ఇంకా మీకు 4G ఫోన్ మాత్రమే. అండ్ కెమెరాస్ వైజ్ చూసుకున్నా కానీ బ్యాక్ సైడ్ 50MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నా కానీ ప్రైమరీ కెమెరా ఒకటే కెమెరా కాదు, ఫ్రంట్ కెమెరా కూడా కెమెరానే. కెమెరాస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా దీనిలో నేను కాంప్రమైజ్ అనే అంటాను. అండ్ బ్యాటరీ కూడా, ఎందుకంటే వీళ్ళు 25W ఛార్జర్ని ప్రొవైడ్ చేయట్లేదు. ఆ ప్రైస్ లో మనకి కాంపిటీషన్ అన్ని 60W 67W మంచి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీస్ వస్తాయి, వాటితో కంపేర్ చేసుకుంటే ఈ 25W అనేది నథింగ్. సో ఆ ప్రైస్ లో మీరు ఈ ఫోన్ తీసుకున్నాకంటే 20,000 రూపీస్ పెట్టి, అక్కడ మీకు పోకో X4 ప్రో ఉంటుంది ఆ ఫోన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లేదంటే నేను 20,000 రూపీస్ లోపు బెస్ట్ మొబైల్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు 20,000 రూపీస్ లో మొబైల్ కొనాలో ఒక ఐడియాకి అయితే రావచ్చు. పైన ఐకాన్ చూపిస్తాను, ఖచ్చితంగా ఒకసారి ఆ వీడియోని అయితే చూడండి. అండ్ ఇక కొద్దిగా పెద్ద ఫోన్ సంగతికి వచ్చామంటే సామ్సంగ్ గెలాక్సీ A53 అండ్ A73 ఈ రెండు ఫోన్స్ స్పెక్స్ కూడా బాగానే ఉన్నాయి. రెండు ఫోన్స్ కూడా మీకు IP67 రేటింగ్ తోడు వస్తాయి, 1 మీటర్ లోతులో ఈ ఫోన్స్ మీకు 30 మినిట్స్ వరకు అయితే సర్వైవ్ అవుతాయి. బట్ ఒకటైతే గుర్తుపెట్టి కూడా IP67 అనేది ఎప్పుడు కూడా మీకు వారంటీని అయితే క్లెయిమ్ చేయదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్లారు, ఫోన్లోకి నీళ్ళు పోయిన ఫోన్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళైతే మీకు వారంటీ అయితే క్లెయిమ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు IP రేటింగ్ ఇస్తారు, ఎందుకంటే ఇది వాటర్ రెసిస్టెంట్ అని చెప్తారు, చెప్పుకోవడానికి IP రేటింగ్ ఇస్తారు. బట్ ఒకవేళ ఆ ఫోన్ కానీ మీకు వాటర్ వల్ల డ్యామేజ్ అయిందంటే మాత్రం వాళ్ళు ఏం చెప్తారంటే, మీకు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు మేము IP రేటింగ్ ఇచ్చాం కదా, IP రేటింగ్ లో మెన్షన్ చేసినట్టు 1 మీటర్ లోతులో 30 మినిట్స్ వరకు కంప్లీట్గా ఫోన్ అయితే సర్వైవ్ అవుతుంది. ఫోన్ సర్వే కాలేదంటే ఆ లిమిటేషన్స్ని మీరు క్రాస్ చేశారు, ఆ లిమిటేషన్స్ని మీరు క్రాస్ చేశారు కాబట్టి ఫోన్ అయితే డ్యామేజ్ అయిపోయింది, దీనికి మేము అట్లాంటి వారంటీ అయితే క్లెయిమ్ చేయలేమని సింపుల్గా వారంటీనే తీసి పక్కన పెట్టేస్తారు. సో అట్లాంటప్పుడు వారంటీ క్లెయిమ్ కానీ IP రేటింగ్ ఉంటే అంత, లేకపోతే అంత. సో ఈ రెండు ఫోన్స్ మీరు కొనేటప్పుడు మాత్రం ఎవరైనా IP రేటింగ్ని బాగా హైప్ చేస్తుంటే మాత్రం ఇదొకటైతే మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇక ఈ రెండు ఫోన్స్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళామంటే సామ్సంగ్ గెలాక్సీ A53 ప్రైస్ వచ్చేసరికి మీకు 34,500 రూపాయలు అయితే ఉంటుంది. ఆ ప్రైస్కి వెళ్ళిస్తున్న ప్రాసెసర్ ఏంటంటే ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్. ఇది మీకు అట్ పవర్ విత్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ కి అయితే ఈక్వల్ ఉంటుంది. సో ఈ ప్రాసెసర్ కి 34,000 రూపీస్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ. ఆ ప్రైస్ లో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ వస్తాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాసెసర్ అసలు నథింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే దీనిలో మీకు 6.5 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, సూపర్ అమ్లెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరాస్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ 64MP కెమెరా ఉంటుంది ప్రైమరీ కెమెరా. దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మిగతా రెండు కెమెరాస్ వచ్చేసరికి 5 MP కెమెరాస్, మాక్రో కెమెరా అండ్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32MP కెమెరా, 5000mAh బ్యాటరీ తోడు వస్తుంది, 25W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ బాక్స్ లో మాత్రం మీకు ఎట్లాంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, ఛార్జర్ అయితే మీరు మళ్ళీ సపరేట్ గా కొనుక్కోవాలి. ఆ ఛార్జర్ మీద మళ్ళీ మీకు ఎక్స్ట్రా 1300 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో 34,500 రూపాయలు ఫోన్ కాస్ట్, మళ్ళీ మీరు ఛార్జర్ కొనుక్కోవడానికి అయ్యే కాస్ట్ 1300 రూపాయలు రెండు మీరు యాడ్ చేసుకుంటే ఓవరాల్ గా ఈ ఫోన్ మీద మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ 38,000 రూపాయల దాకా వెళ్తుంది. సో 38,000 రూపాయల దగ్గర ఈ ఫోన్ ఒక షిట్ అని చెప్పొచ్చు, ఏం లేదు అక్కడ.
అనమాట. సో 38,000 రూపాయలు ఈ ఫోన్ కి పెట్టాకంటే 34,000 రూపాయల దగ్గర అక్కడ మనకి iQOO 9SE వస్తుంది. iQOO 9SE లో మీకు స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది. అది దీంతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ ఫోన్. అండ్ దాంట్లో కూడా మీకు ఆమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ఎవ్రీథింగ్ బాగుంటుంది. దీంతో కంపేర్ చేస్తే ఎవ్రీ డిపార్ట్మెంట్ లో కూడా అది మీకు ఫార్ బెటర్ ఫోన్. లేదు నాకు ఓన్లీ సామ్సంగ్ నుంచే ఫోన్ కావాలి, ఆ ప్రైస్ లో నాకు సామ్సంగ్ నుంచే ఇంకొక ఆల్టర్నేటివ్ కావాలంటే వెయిట్ చేయండి. సామ్సంగ్ గెలాక్సీ A73 గురించి డిస్కస్ చేసిన తర్వాత ఆ ప్రైస్ లో సామ్సంగ్ లో ఉన్న ఆల్టర్నేటివ్, సామ్సంగ్ లో ఉన్న బెటర్ ఫోన్ కూడా మీకు అయితే చెప్తాను. అండ్ ఇక A73 ప్రైస్ వచ్చేసరికి 42,000 రూపాయలు పెట్టారు, చాలా ఎక్కువ పెట్టారు ఈ ఫోన్ ప్రైస్ అయితే మాత్రం. ఆ ప్రైస్ కి మీకు వస్తున్న ప్రాసెసర్ వచ్చరికి దీనిలో మీకు స్నాప్ డ్రాగన్ 778G ప్రాసెసర్, సేమ్ ప్రాసెసర్ మనం iQOO Z5 లో 22,000 రూపాయలకి చూడొచ్చు. అండ్ సేమ్ సామ్సంగ్ బ్రాండ్ నుంచే సామ్సంగ్ గెలాక్సీ M52 లో సేమ్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ ని మనం 25,000 రూపాయలకి చూడొచ్చు. సో స్నాప్ డ్రాగన్ 778G ప్రాసెసర్ మంచి ప్రాసెసరే, కాకపోతే 42,000 రూపాయలు అయితే మాత్రం దీనికి చాలా ఎక్కువ. అండ్ ఇక దీనిలో డిస్ప్లే వచ్చరికి 6.7 సూపర్ అమ్లెడ్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరాస్ వచ్చరికి దీనిలో మీకు ప్రైమరీ కెమెరా 108MP కెమెరా ఉంటుంది, దీంట్లో మీకు ఎట్లాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. అండ్ ఇక సెకండరీ కెమెరా వచ్చరికి 12MP అల్ట్రావైలెట్ కెమెరా, మిగతా రెండు కెమెరాస్ 5 MP కెమెరాస్, మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సర్స్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి 32MP కెమెరా ఉంటుంది, 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లో కూడా మీకు ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, ఛార్జర్ మీద మళ్ళీ మీకు ఒక 1300 రూపాయలు ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ అనమాట. మొత్తం ఛార్జర్ తో కలిపి ఫోన్ మీద మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ దగ్గర 43,300 రూపాయలకి అయితే వెళ్తుంది. అండ్ దీనిలో కూడా మీకు IP67 రేటింగ్ ఉంటుంది, నాక్ సెక్యూరిటీ అని, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని, అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ వాటి అన్నిటి కోసం 43,000 రూపాయలు ఈ ఫోన్ కి పెట్టడం అయితే శుద్ధ దండక. సో 43,000 రూపాయలు ఈ ఫోన్ కు పెట్టాకంటే మీకు సామ్సంగ్ లోనే బెటర్ ఆల్టర్నేటివ్, సామ్సంగ్ లోనే బెటర్ ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే ఉంది అదే ప్రైస్ లో. సో ఆ ఫోన్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ S20FE. సామ్సంగ్ గెలాక్సీ S20FE ప్రైస్ అయితే ప్రెసెంట్ మీకు 40,000 రూపాయలు ఉంది. 40,000 రూపాయలకి మీకు సామ్సంగ్ గెలాక్సీ A53 తోటి కంపేర్ చేసుకున్నా, A73 తోటి కంపేర్ చేసుకున్నా కానీ S20FE అయితే చాలా చాలా బెటర్ డివైస్. అది మీకు ఇంకా స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ తోడొస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ కెమెరా వైజ్ చూసుకున్నా కానీ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, మూడు కెమెరాస్ కూడా మీకు యూజ్ అయ్యే కెమెరాస్, ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో కెమెరా, మూడు కూడా యూజ్ అయ్యే కెమెరాస్, ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సర్స్ అని చెప్పొచ్చు. 4500mAh బ్యాటరీ తోడొస్తుంది, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, ఛార్జర్ ని దాంట్లో మీకు బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా మీకు S20FE లో IP68 రేటింగ్ ఉంటుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. ఓవరాల్ ఒక కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఏ రకంగా చూసుకున్న A53 తోటి కంపేర్ చేసిన, A73 తో కంపేర్ చేసినా కానీ చాలా బెటర్ డివైస్. లేదు S20FE ఓల్డ్ డివైస్, నాకు ఆ డివైస్ వద్దంటారా, కొత్త డివైస్ కావాలంటారా, iQOO 9SE మీకు 40,000 రూపాయలు ఉంటుంది. ఆ ఫోన్ మీకు A73 తో కంపేర్ చేస్తే చాలా చాలా బెటర్ డివైస్, గింబల్ కెమెరా తోడు వస్తుంది, 888 ప్రాసెసర్ ఉంటుంది. లేదు ఈ iQOO ఏమీ నాకు వద్దు, నాకు మంచి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే 1+9RT 42,000 రూపాయలు 43,000 రూపాయలు ఆ ప్రైస్ లో వస్తుంది. 9RT దీంతో కంపేర్ చేసినా కానీ చాలా చాలా బెటర్ డివైస్, 888 ప్రాసెసర్ తోడు వస్తుంది. సో ఓవరాల్ గా ఒక ఓడికి చెప్పాలంటే A13 కానీ A23 కానీ ఆర్ ఈవెన్ A33 5G, A33 గురించి వీడియోలో నేను మాట్లాడలేదు, బట్ దాని ప్రైస్ వచ్చరికి 28,000 రూపాయలు ఉంటుంది. 28,000 రూపాయలకి అది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో 28,000 రూపాయలకి ఆ ఫోన్ తీసుకున్న కంటే మీకు 25,000 రూపాయలు Realme 9 Pro Plus వస్తుంది, దానికి వెళ్ళిపోండి. అండ్ A53 A73 ఈ ఫోన్స్ అన్ని మీరు కొనాలనుకుంటే మాత్రం ఒకటే మీరు మైండ్ లో పెట్టుకోండి, మీరు ఈ ఫోన్స్ కి పే చేయాల్సిన మనీ కంటే మీరు జస్ట్ బ్రాండ్ ప్రిఫరెన్స్ కోసం చాలా ఎక్కువ మనీ అయితే పే చేస్తున్నారు. ఇవి అంత వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే కాదు. సో ఈ ఫోన్స్ ఒకవేళ మీరు మైండ్ లో పెట్టుకోవాలంటే తీసి పక్కన పడండి, తీసి పక్కన పడేసి నేను ఈ ఫోన్స్ కి ఏదైతే ఆల్టర్నేటివ్ చెప్పానో బెటర్ వాటికి అయితే వెళ్ళండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది కీబోర్డ్ వారియర్స్ అయితే ఉంటారు, సామ్సంగ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు, వాళ్ళు చైనా ఫోన్స్ ని సపోర్ట్ చేస్తున్నావా, నువ్వు దేశద్రోహివి అది ఇది అని కామెంట్లు పెడతా ఉంటారు. ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, సామ్సంగ్ కూడా ఏమి ఇండియా కంపెనీ అయితే కాదు, సామ్సంగ్ ఇంకా కొరియన్ కంపెనీ, సౌత్ కొరియన్ కంపెనీ. అండ్ ఇన్ని చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఈ వీడియోకి నెగిటివ్ కామెంట్స్ అయితే పెడతానే ఉంటారు, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, రెస్ట్ ఈజీ బ్రో, పీస్.